ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈ రోజు మన దేవుడు వాక్యం ద్వారా మనతో చెబుతున్న మాట, వారందరూ మాయా స్వరూపులు, వారి క్రియలు మాయా, వారి పోత విగ్రహములు శూన్యములు, అవి వట్టి గాలివై ఉన్నవి. యెషయా గ్రంథము 41:29. దేవుడి పేరు చెప్పి మోసాలు చేసేవారు చాలా మంది ఉన్నారు. ఎవరికి తోచిన రీతిలో వారికి నచ్చిన విధంగా అద్భుతాల పేరుతో ప్రజల్ని మాయ చేస్తున్నారు. దొంగ బాబాలు, జ్యోతిష్కులు మాయలు చేసి మాయ మాటలు చెప్పి అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నారు. పోత విగ్రహాలను ముందు పెట్టుకొని అవి చూడవు మాట్లాడవు కాబట్టి చెయ్యరాని పనికిమాలిన క్రియలన్నీ చేస్తున్నారు. అందుకే వాక్యంలో ఇలా ఉంది, వారి క్రియలు అంతా మాయను పోలి ఉన్నాయి అని. ఆ మాయలో పడి ఎంతోమంది నరకానికి పాత్రలుగా అవుతున్నారు. ఇటువంటి క్రియలు క్రైస్తవులను కూడా ఉండడం చాలా బాధాకరం. స్వస్థతలు వరాల పేరుతో భక్తిగా జీవిస్తున్న విశ్వాసాలను మార్చి దేవునికి దూరం చేస్తున్నారు. టచ్ అంటే పడిపోవడం, మోచ వచ్చినట్లు దొరలడం, ఇటువంటి క్రియలు పరిశుద్ధాత్మ పేరుతో చేస్తున్నారు. గట్టిగా అరుస్తూ దగ్గరగా ప్రార్థిస్తేనే పరిశుద్ధాత్మ వస్తుందా? గదిలో ఒంటరిగా ఏ ఆలోచన లేకుండా నీ దేవునితో మాట్లాడు, అప్పుడు నీకు పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉంటారు. అసలు నీకు ప్రార్థించాలనే ఆలోచన కలిగించేది పరిశుద్ధాత్మ దేవుడే కదా, కాబట్టి ఇప్పటికైనా గ్రహించండి. ఈ చిన్న స్వార్థ పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యు. ఆమెన్.